తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి సీనియర్ల మధ్య అంతర్యుద్ధం కన్నా కూడా ఇప్పుడు బీజేపీలో సీనియర్ల మధ్య అంతర్యుద్ధం ఎక్కువగా కనిపిస్తుంది లింగోజీ కూడా కార్పొరేటర్ పదవి కోసం టిఆర్ఎస్ పార్టీ నేతలను కలిసినటువంటి బీజేపీ నేతల కారణంగానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి నెలకొంది అనేది ఇప్పుడు తాజాగా బీజేపీలో నడుస్తున్నటువంటి చర్చ వాస్తవంగా నువ్వా నేనా అన్నట్టు ఫైట్ ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్లో బీజేపీ ఒకసారిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చతికల పడిపోయింది దానికి ప్రధానమైనటువంటి కారణం నాగార్జున ఉప ఎన్నికల పోలింగ్ ముందు రోజు లింగోజీ కూడా కార్పొరేటర్ను ఏకగ్రీవం చేయాలంటూ కోరుతూ అక్కడికి కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన అనుచరులు కేటీఆర్ దగ్గరికి వెళ్ళారు కేటీఆర్ తోటి సమావేశం అయ్యారు లింగోజీ కూడా కార్పొరేటర్ను అక్కడ ఏకగ్రీవం చేయాలని వాస్తవంగా అక్కడ కార్పొరేటరు ప్రమాణ స్వీకారం చేయకముందే చనిపోవడం జరిగింది వాళ్ళ అబ్బాయికి మళ్ళీ కార్పొరేటర్ పదవిని కార్పొరేటర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఇవ్వడం జరిగింది అక్కడ ఏకగ్రీవం చేయాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ని కిషన్ రెడ్డి అనుసర్లు సంప్రదించడం జరిగింది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ తోటి సంప్రదించిన వెంటనే ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పడింది అనేది బీజేపీలోనేటువంటి ఒక వర్గం భావిస్తూ ఉంది అందుకే ఘోరమైనటువంటి ఫలితాలు వచ్చాయి అనేది ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ అనుచరుల యొక్క భావన దీంతో ఒకవైపు కిషన్ రెడ్డి మరోవైపు బండి సంజయ్ వర్గాలుగా బీజేపీ విడిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ అనుచరుల మధ్య వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగిపోయింది బీజేపీలో సమన్వయ లోపం ఉంది అనేదానికి లింగోజీ కూడా కార్పొరేటర్ ఎన్నికల నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది ఆ అంశం మీద ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అధిష్టానం ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి విచారణ కూడా కొనసాగిస్తూ ఉంది అయితే బీజేపీలో ఇటీవల కాలంలో అంతర్యుద్ధం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ తోటి భేటీ కావడానికి బి కిషన్ రెడ్డి వెళ్ళారు కానీ అది బండి సంజయ్కి తెలియకుండా అధ్యక్షుని హోదాలో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్తో కలిసి పవన్ కళ్యాణ్తో మద్దతు కూడా కోరారు ఆ తర్వాత బండి సంజయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతే అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన నేరుగా వెళ్ళడం జరిగింది అభ్యర్థులను కూడా జనసేనను సంప్రదించకుండానే వెళ్ళడం జరిగింది అభ్యర్థులను కూడా ఖరారు చేసి ఆశించినటువంటి ఫలితాలు లభించినప్పటికీ కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలను బీజేపీ సాధించగలిగింది ఇంకా ఇటీవల జరిగినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది దానికి కారణం బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలే అనేది మనకు స్పష్టమవుతుంది ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ మద్దతు ఇవ్వలేదు బీజేపీతో కలిసి పనిచేయలేదు దానికి కారణం బండి సంజయ్ కిషన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి అంతరమే అనేటువంటి విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సో మొత్తం మీద చూస్తే కనుక తెలంగాణ బీజేపీలో ఒక అంతర్గతమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కిషన్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ వర్గానికి నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రెండు వర్గాలను కలిపి ఏకతాటిపైన నిలిపేటువంటి ప్రయత్నం బీజేపీ అధిష్టానం తీసుకుంది ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా వేసింది లింగోజీ కూడా ఒక కార్పొరేటర్ అభ్యర్థిత్వం కోసం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముందు రోజు కేటీఆర్ తోటి బీజేపీ నేతలు కలిసినందువల్లనే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే చెప్తూ ఉంది కాబట్టి ప్రజలు విశ్వసించి టీఆర్ఎస్ పార్టీకి నాగార్జునసాగర్లో ఓటు వేశారు అనేది ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క వర్గీయులు చెప్తూ ఉన్నారు వాస్తవంగా చాలా కాలం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేను ఢిల్లీలో ఇద్దరు ఒకటిగా ఉంటారు ఇక్కడ తెలంగాణలో కొట్లాడుతారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు చాలా గట్టి పోటీ ఇచ్చింది సో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక స్లోగన్ను కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది ఇటీవల వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే తెలంగాణలో అనేటువంటి విషయాన్ని బీజేపీ చాలా బలంగా తీసుకెళ్ళగలిగింది కానీ నాగార్జునసాగర్ సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నానికి కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆ పార్టీ తీసుకువెళ్తుంది అక్కడ డిపాజిట్ కూడా బీజేపీకి లభించకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం కూడా రాబోయేటువంటి రోజుల్లో లింగోజీగూడలో జరిగినటువంటి టైఅప్ అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీది మరోవైపు నాగార్జున ఉప ఎన్నికల్లో లభించినటువంటి డిపాజిట్లు ఇవి రెండింటినీ ప్రధాన అస్త్రాలుగా చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనేటువంటి ఒక ఫోకస్ వెళ్ళిపోబోతుంది ప్రజల్లోకి దానికి తగ్గట్టు ఇప్పుడు బీజేపీలో అంతర్గతమైనటువంటి ఒక యుద్ధం జరుగుతుంది కిషన్ రెడ్డికి అలాగే బండి సంజయ్కి మధ్య అనేకమైనటువంటి అనేకమైనటువంటి అంశాలపరమైనటువంటి విభేదాలు కూడా ఉన్నాయి ఇంకొక వైపు జనసేన పార్టీ కలిసి రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి తెలంగాణలో మాత్రం జనసేన బీజేపీ కలిసి పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉండడమే కాదు టీఆర్ఎస్ పార్టీకి బాహాటంగా జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో వీటన్నిటికీ కారణం బీజేపీలో అంతర్గతమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధమే అనేది తెలంగాణలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు చర్చించుకుంటున్నటువంటి అంశం దీనికి బీజేపీ ఏ విధంగా స్టాప్ పెడుతుంది రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనేటువంటి విషయాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలదు అటు లింగోజీ కూడా ఇటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రెండింటినీ కనుక చూస్తే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అనేది ప్రజలకు వెళ్తున్నటువంటి క్రమంలో దీన్ని బీజేపీ ఏ విధంగా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డికి అలాగే బండి సంజయ్కి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎప్పుడు సమసిపోయేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా ఇలాంటి విభేదాల కారణంగానే బీజేపీ తెలంగాణలో నష్టపోయింది మళ్ళీ అలాంటి విభేదాలు ఇప్పుడు వచ్చినటువంటి క్రమంలో వీటికి ఏ విధంగా బీజేపీ అధిష్టానం పులుస్టాప్ పెడుతుంది అనేది చూడాల్సి ఉంది ఎందుకు లింగోజీ కూడాలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసింది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్